అప్పటి వరకు నేను క్రికెట్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నామండి, హోప్స్ వదిలేసుకోవాల్సి వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నారంటే, నన్ను ఎవరో అప్పుడు గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అదే టైంలో నన్ను ఎవరైనా గైడ్ చేసి ఉంటే ఒక క్రమశిక్షణగా ఉండి నా లైఫ్, అంటే అది ఏ స్థాయికి వెళ్తుందో నాకు తెలియదు, కానీ ఆ లైఫ్ వేరే విధంగా ఉంది. అక్కడితో అయిపోయింది, టెన్త్ కంప్లీట్ అయింది, ఇంటర్మీడియట్ అయింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వచ్చినప్పటికీ మ్యాథ్స్ ఏబి అని ఉంటుంది, అవునా కాదా? మ్యాథ్స్ ఏ పాస్ అయ్యాను, బి వచ్చి ఫెయిల్. మ్యాథ్స్ ఏ పాస్ అయ్యాను 75కి, ఇప్పటికి ఎంత ఉందో నాకు ఐడియా లేదు. బి ఫెయిల్. అప్పుడు నుంచి నా లైఫ్ టర్న్ అయింది. ఎలా టర్న్ అయింది అనేది చెప్తా. ఇంకో స్టేజ్ మీద ఉన్న మీ గురువులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాటిల్లో ఒక గురువు గారని, రవి గారు అని చెప్పి ఆయన మ్యాథ్స్ లెక్చర్. ఆయన పర్సనల్గా నన్ను పిలిచి, ఏంటి ప్రాబ్లం అని, సాయంత్రం స్కూల్ కాలేజీ అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళినప్పటికీ నైట్ 9:30 వరకు ఆయన చెప్పేవారు. అంటే నా లైఫ్ ఒక దారిని పెట్టే ఒక వ్యక్తి వచ్చాడు. అది ఎలా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే, మ్యాథమెటిక్స్ సెకండ్ ఇయర్ ఏ పేపరు, బి పేపరు 75కి 75. తర్వాత డిగ్రీ 150కి ఉంటుంది, అంతేనా? ఇప్పుడు 100 అంట, మేము ఉన్నప్పుడు 150 ఉండేది. 150కి ఫస్ట్ ఇయర్ 135, సెకండ్ ఇయర్ 140, 150కి, థర్డ్ ఇయర్ 300కి 289తో ఆంధ్ర యూనివర్సిటీ సెకండ్ ప్లేస్ వచ్చాను నేను మ్యాథమెటిక్స్లో. అంటే చూడండి, ఆ రోజు ఆయన పట్టించుకోకపోతే నా లైఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచిస్తే నాకే భయం వేస్తుంది. ప్రతి దాంట్లోనే నేను ఇదే చెప్తా. అంటే ఎక్కడ మ్యాథమెటిక్స్ పోయిన వ్యక్తి ఆంధ్ర యూనివర్సిటీలో సెకండ్ ప్లేస్ అంటే మ్యాథమెటిక్స్ అంత సులువేం కాదు. మీకు తెలుసు, చాలా వరకు మ్యాథ్స్ చేయలేక చాలామంది, ఆర్ట్స్ సబ్జెక్ట్స్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, అవునా కదా? ఇందాక చెప్పారు తెలుగు మేడం గారు చెప్పారు, గోల్ పెట్టుకోవాలి, ఆ గోల్ కోసమే పోటీ, గోల్ కోసమే మనం వెళ్ళాలని. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా మా అన్నయ్యకి ఎస్ఏ జాబ్ వచ్చింది 2004. అప్పుడు నేను కూడా ఒకటే అనుకున్నా, నేను కూడా పోలీస్ అవ్వాలి అని చెప్పి. దానికోసం ఎర్లీ మార్నింగ్ 4:30 to 5 మధ్యలో లేవటం, అంటే ఇప్పుడంటే సెల్ ఫోన్స్ వచ్చినాయి, అప్పుడు చిన్న చిన్న అలారమ్స్ అని చిన్నవి ఉండేవి, అలారం పెట్టుకుని లేచి గ్రౌండ్కి వెళ్ళడం, ఇదంతా సెకండ్ ఇయర్ కానించి ఎక్కడ సెలెక్షన్స్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం, ఆర్మీ కావచ్చు, మిలిటరీ కావచ్చు, పోలీసు కావచ్చు, ఏది కావాలంటే దానికి వెళ్ళిపోవడం. మ్యాక్సిమం అన్నింటిలోనే సెలెక్ట్ అయ్యాను. ఆర్మీకి వచ్చినప్పటికీ అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎక్కువ మంది జనాభా వచ్చారంటే హైట్ పెంచేస్తుంటారు, అది తక్కువ మంది వచ్చి సెలక్షన్ జరిగితే పర్లా, జనాభా ఎక్కువ మంది అయిపోయారంటే హైట్ పెంచేస్తారు. నా హైట్ వచ్చి 172, సెలెక్ట్ అయిపోయాను, హైట్ తీస్తున్నప్పుడు ఎక్కువ మంది వచ్చారని 175 పెట్టారు గుంటూరు మంగళగిరిలో. దాంతో అది డ్రాప్ అయింది. తర్వాత ఏపీఎస్పి కానిస్టేబుల్ వచ్చింది 2004, నేను వెళ్ళలేదు. తర్వాత దీనికన్నా ముందు డిగ్రీ అయిపోయిన వెంటనే ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ప్రైవేట్గా జాయిన్ అయ్యాను నాగార్జున యూనివర్సిటీలో. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు 2007 కానిస్టేబుల్ కింద హైదరాబాద్లో సెలెక్ట్ అయ్యాను. వెళ్ళిపోయాను, ఆ జాబ్ చేస్తుండగానే మళ్ళా ప్రాక్టీసు, సికింద్రాబాద్ రైల్వే నిలయం అని చెప్పి పెద్ద గ్రౌండ్ ఉంటుంది, దాంట్లో ప్రాక్టీస్ చేసుకుంటూ మధ్యలో కోచింగ్, అక్కడ అశోక్ నగర్ అని చెప్పి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉన్న ఏరియాలో బుక్స్ కొనుక్కుని తెచ్చుకుని ప్రిపేర్ అయ్యి
2011లో ఎస్ఐ కింద సెలెక్ట్ అయ్యాను. మెయిన్ సెలెక్ట్ అవడానికి కారణం ఏంటంటే, ఎక్కడైతే నాది మ్యాథమెటిక్స్ పోయి నన్ను ఆ స్థాయికి తీసుకొచ్చారో ఆ క్రెడిట్ అంతా అయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, 400 మార్క్స్ ఉంటాయి ఓవరాల్గా, 200 మార్కులు అథమెటిక్ రీజనింగ్, అంటే ఓన్లీ 200 మ్యాథమెటిక్స్ మీదే ఆధారపడి ఉంటుంది, మిగతా 200 అనేది జిఎస్ వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఆ 200కి 156 ఎబో వచ్చినాయి ఓవరాల్గా సెలెక్ట్ అయ్యా. మన బలం ఏంటనేది తెలిస్తే, బలహీన ఏంటనేది తెలిస్తే మన గోల్ అనేది ఈజీ అవుతుంది. నా బలం మ్యాథమెటిక్స్. నేను దేంట్లో బలహీనంగా ఉన్నాను, జీకేలో ఉన్నా. మ్యాథమెటిక్స్కి రోజుకు 1 అవరే ప్రాక్టీస్ చేసుకున్నాం. ఓన్లీ జీకేకి రోజుకి 8-9 అవర్స్ ప్రాక్టీస్ చేసుకున్నాను. అంటే సరైన గైడెన్స్ ఉంటే కింద స్థాయి నుంచి ఏ స్థాయికి వస్తా, ఏ స్థాయిలో ఉంటావు అనేది సరైన ఎగ్జాంపుల్ నేనే. అర్థమైందా? ఇంకా మీకు కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మధ్యలో చెప్తూ ఉంటా. దీనికి మెయిన్ నేను రావడానికి కారణం ఏంటంటే, ఒక చిన్న మొక్క ఉంటుంది, చిన్న మొక్క ఉంటుంది, ఆ మొక్కకి చిన్న కంచి లాంటిది కడతారు. కడతారా లేదా ఎదగడానికి? ఎందుకు కడతారు? ఎందుకు? ఏదైనా పశువులు కానీ ఏవైనా కానీ తినకుండా, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ విద్యా సంస్థలో మొక్కలు లాంటివారు. ఇక్కడ కంచి ఎవరు? మీ గురువులు, మీ పేరెంట్స్. వీళ్ళే కనుక లేకపోతే మీ జీవితాలు అనేది నాశనం అయిపోతాయి. అంటే ఏ విధంగా అనేది ఉండి కొద్ది కొన్ని కొన్ని విషయాలు నేను చెప్తూ ఉంటాను. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ చూశారు దీంట్లో సొసైటీ పట్ల మీరు చేయవలసింది ఏంటనే దాని గురించి ముందుగా నేను చెప్తాను. వరుసగా ఉన్నాయి చూడండి ఇక్కడ. దీంట్లో ఈ మధ్యన గతంలో దొంగతనం చేయాలంటే ఒక ఇల్లు దొంగోడు సెలెక్ట్ చేసుకునేవాడు, లేకపోతే ఎక్కడైనా ఒక వస్తువు చూసేవాడు, వెళ్ళటం, ఇల్లు బ్రేక్ చేయటం, లేకపోతే ఓపెన్గా ఉన్న వస్తువును చూసి దొంగతనం చేసుకునేవారు. ఇప్పుడు దొంగతనం ఎలా చేస్తున్నారు? ఎవరికైనా ఐడియా ఉందా? మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఈజీగా దొంగతనం చేసేయచ్చు. ఎలా? సైబర్ క్రైమ్స్. దీంట్లో మీకు వచ్చే మెసేజ్లు, అంటే మీరు మీ ఇంట్లో వాళ్ళని, మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా అవేర్నెస్ అనేది మీరు తీసుకురావాలి. అది ఏ విధంగా అనేది చెప్తా. సాధారణంగా మీకు వాట్సాప్లో కానీ మెయిల్కి కానీ ఈజీ లోన్స్ అని చెప్పి, లేకపోతే మీకు కాల్స్ కానీ చేస్తారు. ఏమని, మేము ఫలానా కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం, మీకు 2 లక్షల లోన్ ఇస్తాం, 3 లక్షల లోన్ ఇస్తాం అని చెప్పి అంటారు. మీరు వాళ్ళు చెప్పి ఇవన్నీ చేసి, వాళ్ళ ఓటీపీలు చెప్పి ఇవన్నీ చేశారంటే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం వెళ్ళిపోతాయి. ఒకటి. రెండు, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్, అంటే మేము ఫలానా కంపెనీ నుంచి చేస్తున్నాం, మీరు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, సంవత్సరంలో ఎంత అవుతుంది, ముందుగా దీనికి అకౌంట్ ఓపెన్ చేయాలి, ఈ అకౌంట్ కోసం మీకు ఓటీపీ వస్తుంది, లేకపోతే ఈకేవైసీ అప్డేట్ చేయాలి, మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పమంటారు. ఆ ఓటీపీ చెప్తారు, అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. మూడు, కొరియర్స్. ఇది ఇప్పుడున్న ట్రెండ్, ఫీడెక్స్ కొరియర్ అని ఇప్పుడున్న ట్రెండ్. ఇది ఏంటంటే, ఒక వ్యక్తి కాల్ చేస్తాడు మీకు, మేము ముంబై ఎయిర్పోర్ట్ నుంచి కాల్ చేస్తున్నాం, మీకు కొరియర్ వచ్చింది. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఆ కొరియర్లో రావాలంటే మాకు అమౌంట్ పే చేయండి అని చెప్పి ఆన్లైన్ నెంబర్ ఇచ్చి, వాట్సాప్ మన ఫోన్పే నెంబర్ ఇచ్చి ఫోన్ చేయించుకుంటారు, తర్వాత అది వెళ్ళిపోద్ది. ఇక రెండోది ఏంటంటే, దీంట్లో కొరియర్ వచ్చింది, ఆ కొరియర్ ఓపెన్ చేసి చూసాం, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, ఆల్రెడీ మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి, స్వైప్లోగ్రామ్ అంటారు, ఓ లింక్ పంపిస్తారు. మీరు భయపడి సాధారణంగా ఏం చేస్తారు? ఆ లింక్ ఓపెన్ చేస్తారు. లింక్ ఓపెన్ చేసిన వెంటనే వీడియో కాల్ అవతల పోలీస్ డ్రెస్ వేసుకుని ఒక వ్యక్తి ఉంటాడు. వ్యక్తి ఉండి, ఆల్రెడీ మీ మీద కేసు అయ్యింది, డ్రగ్స్ కేసు, బెయిల్ రాదు, ఇన్ని సంవత్సరాలు రాదు, అన్ని సంవత్సరాలు రాదు అని చెప్పి మిమ్మల్ని భయపెట్టి మీ దగ్గర అమౌంట్ తీసేసుకుంటారు. ఇది కూడా ఫేకే. అర్థమైందా? పోలీసులు ఎవరు కూడా
వీడియో కాల్స్ స్వైప్లోని ఇట్లోనే ఫోన్ చేసి మిమ్మల్ని ఎగ్జామిన్ చేయరు, ఫిజికల్గా వస్తారు. లేకపోతే కోర్టులో పిటిషన్ వేసి కోర్టు ఆర్డర్ ప్రకారం ఏదైనా వీడియో రికార్డింగ్ చేయమంటే కోర్టు ఆర్డర్ ప్రకారం వెళ్ళి లేకపోతే జూమ్లోనో ఇట్లోనో ఎగ్జామిన్ చేస్తారు తప్ప స్వైప్లోని ఇట్లోనే అనేది ఫేస్బుక్ లైవ్లో అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. తర్వాత నాలుగు, ముఖ్యంగా బాయ్స్కి ఇది హనీ ట్రాప్. హనీ ట్రాప్ అంటే ఏంటి? ఇప్పుడు చాలా వరకు మీరు చూసే ఉంటారు,